బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇది ఒక స్ట్రాటజిక్ పాలిటిక్స్ ఇది జగన్ తన పరిపాలనలో కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నటువంటి విధానం మొన్న మధ్యన మనం ప్రస్తావించుకున్నాం కౌలు రైతులు అట్లాగే తర్వాత జాబ్స్కి సంబంధించినటువంటి వాటిలో కూడా ఎస్సీ ఎస్టీ అదే సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కానీ వాలంటీర్ల విషయంలో కానీ ఆ రిజర్వేషన్స్ అవి పాటించాలి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ రావడం అంటే మైనారిటీ అనేది అక్కడికి వచ్చేటప్పటికి కొంత పక్కన పెట్టినటువంటి దాంట్లో రిజర్వేషన్ కేటగిరీలు అట్లా ఉండదు కానీ బట్ వాలంటీర్ల దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ సచివాలయ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం పరంగా కాబట్టి దాని విషయంలో రిజర్వేషన్ కేటగిరీ బీసీఎస్సీ ఎస్టీ అనేటువంటి కోణాలని ప్రొజెక్ట్ చేసుకుంటూ రావడం ఆ తర్వాత దేవస్థానాల పాలక మండలకి సంబంధించినటువంటి దాంట్లో కూడా బీసీఎస్సీ ఎస్టీ అన్నటువంటి కోణాన్ని టచ్ చేయడం అన్నటువంటి జరిగింది ఇప్పుడు తాజాగా మరొక ప్రకటన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆయా ఉద్యోగాల నియామకంలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్లస్ మహిళలు అనేటువంటి కాన్సెప్ట్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది ఇక్కడ ఇది ఓపెన్ సిస్టమ్ కనబడిపోతున్నది ఏంటంటే ఒక పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు బీహార్ ఆ చోట్ల చేసింది అంతకుముందు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాజకీయం కొన్ని కులాల పోలరైజేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రయోజనాలు చేకూరుస్తాయి ఈవెన్ రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇవ్వబోయేటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఏది మహిళలకి నలభై ఐదేళ్ల మహిళలకు ఇస్తానన్నటువంటి పథకాలు ఇట్లాంటివి కూడా అదే సిస్టంలో అన్నటువంటిదే ప్రకటించుకుంటూ వస్తుంది దాని బేసిస్ మీద చూస్తే ఇక్కడ ఈ పదం చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేటువంటిది ఒక ఓట్ బ్యాంక్ కింద క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది మరి సాధారణంగా కొన్ని కొన్ని దశాబ్దాల అయితే కొన్ని కొన్ని పార్టీలు బతికించినాయి కాంగ్రెస్ పార్టీని దాదాపుగా మూడు నాలుగు దశాబ్దాలు అది బతికించినాయి ఆ తర్వాత కాలంలో అది డివిజన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కుప్పకూలినటువంటి పరిస్థితుంది అట్లాగే ములాయంని అదే బతికించింది చాలా రోజుల పాటు ఆ తర్వాత మాయావతి వచ్చిన తర్వాత అది డివిజన్ అయినటువంటి పరిస్థితుంది బీహార్లోనైనా అంత లాలూ ప్రసాద్ చాలా కాలం పట్టు అది బతికించింది తర్వాత నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ దాన్ని రివర్స్ ట్రెండ్లోకి వెళ్ళిన తర్వాత మారిపోయినటువంటి పరిస్థితుంది ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ సం కుల రాజకీయం అనేటువంటి దాంట్లో నుంచి దీన్ని ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వైపుకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఫ్యూచర్లో ఇదే విధానం కొనసాగితే మిగతా సెక్షన్స్ ఫీలింగ్ ఎట్లా ఇందులో ప్రయోజనాలు పొందేటువంటి ఈ సెక్షన్స్ అన్నీ కూడా భవిష్యత్తులో ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కిందకి తయారయ్యి జగన్కి వెనకాల నిలబడతారా అన్నది చూడాల్సి ఉంది